సమనే కార్యక్రమం చూస్తున్నా దేవుని బిడలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి మరి ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారా బాగుండాలన్న దేవుడికి ప్రార్థిస్తున్నా మీరు కూడా మా అందరి కోసం ప్రార్థన చేయండి బిడ్డలందరి కోసం ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఏ సైనామంలో మా హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఏ సైనామంలో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసు మరి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని చూద్దాం ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప మంచి మాట ఏంటి అంటే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడంట సామెత పది ఒకటిలో చూస్తే జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు ఆ దేవుడు మంచి జ్ఞానాన్ని మనకిచ్చాడు గనక మరి మంచి కృపని మనకిచ్చాడు గనుక ఆ జ్ఞానంలో బ్రతుకుతూ మంచి దయలో బ్రతుకుతూ ఎప్పుడూ కూడా నీతిమంతుడైన ఏసఐని ఆ ఏసఐ మన తండ్రి కాబట్టి ఆ తండ్రికి సంతోషకరమైన జీవితం జీవితాన్ని సంతోషాన్ని ఇచ్చేవారిలాగా ఉండాలి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ తండ్రిని దుఃఖ పెట్టే మనం ఉండకూడదు ఎందుకు అంటే జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని ఇప్పుడు లోకంలో చూడండి బిడ్డలు మంచి జ్ఞానము కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి మంచి జీవితాన్ని కలిగి ఉంటే వారి తండ్రిలు ఎంతో ఆనందపడతారు ఎంతో సంతోషపడతారు ఈ వీడు నా కుమారుడు నా బిడ్డ అని చెప్పుకోవడానికి వారికి మంచిగా ఒక గౌరవంగా ఉంటుంది ఈ సమాజంలో ఆ విధంగానే ఆ దేవుని ఆశ్రయించిన మనము ఆ ఏసైలో బ్రతుకుతున్న మనము జ్ఞానము కలిగి బ్రతికి సంతోషంగా ఆయనకి సంతోషంగా ఆయన మనసుకు సంతోషంగా ఉంటే ఎంతో మనల్ని ఇష్టపడతాడు గనక ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు మీ కుటుంబాల్లో మీ బిడ్డలకి మీకు ఇచ్చాడు గనక జ్ఞానము కలిగి మరి మంచి క్రియల్లో మంచి మాటల్లో మంచి ప్రవర్తనలో సమస్తములో జ్ఞానము కలిగి ఆయనని సంతోషపరిచే బిడ్డల్లాగా ఉండాలని దేవుడు దీని మనం మీతో మాట్లాడుతున్నాడు మరి సామెత ఇరవై తొమ్మిది మూడులో చూస్తే జ్ఞా జ్ఞానమును ప్రేమించువాడు తండ్రిని సంతోషపరుస్తాడు జ్ఞానమును ప్రే ప్రేమించడం ఏంటి జ్ఞానం ఎవరు ఆ ఏసయే జ్ఞానం ఆ ఏసఐలోనే జ్ఞానం ఉంది జ్ఞానమును ప్రేమించుట అంటే ఆ దేవుణ్ణి ప్రేమించట ఆ దేవుడి మాట వినుట ఆయనని ప్రేమించినవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడంట ఎందుకు మనము జ్ఞానాన్ని ప్రేమిస్తే మంచి ఆయన మాటని ఆయనలో ఉన్న జ్ఞానాన్ని ఆయన ఉన్న పరిశుద్ధతను మనం తీసుకుంటే మన పట్ల ఆయనకి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడండి ఈ రోజున మరి మీ కుటుంబాల్లో జ్ఞానము తక్కువగా ఉన్నదా జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగండి మొర పెట్టుకోండి జ్ఞానాన్ని మీ కుటుంబంలో దేవుడు మీ బిడ్డలకి మీకు అనుగ్రహిస్తానని మరొకసారి మాట్లాడాడు మంచి జ్ఞానము కలిగి బ్రతకండి మంచి జ్ఞానముతో ఉండండి మంచి మాటతో మంచి చూపుతో మంచి ప్రవర్తనతో ఏ దోషము కూడా మీరు లేకుండా ఆయన మాటలు మీకున్నాయి గనక ఆయన ప్రేమ మీ కుటుంబాల్లో ఉంది గనక ఆయన కృప ఆయన కనికరం అయిన కాపుదల నీకుంది గనక మంచి జ్ఞానముతో బ్రతకండి మంచిగా ఉండండి ఆ దేవుణ్ణి నిత్యము సంతోషపరిచే బిడ్డ లాగా మీరు ఉండాలన్నది ఆయన ఆశ మరి నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుందంట నీతిమంతుడైన తండ్రి ఎవరండి మన ఏసయ్య మన ఏసైకి అధిక సంతోషం కలుగుతుందంట సామెత ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తే నీతిమంతుడైన తండ్రికి మన జ్ఞానం మన జ్ఞానం ప్రభా వెల్లడి చేయడం వల్ల మన జ్ఞానంగా బ్రతకడం వల్ల జ్ఞానముగా పనులు చేసుకోవడం వల్ల జ్ఞానముగా మాట్లాడడం వల్ల జ్ఞానం కలిగి చూచడం వల్ల ప్రతి ఒక్క కార్యంలో కూడా ఆ నీతిమంతుడైన తండ్రికి మన పట్ల ఖచ్చితంగా అధికమైన సంతోషము కలుగుతుందని మరి లేఖనాలు సెలవిస్తున్నాయి మరి ప్రసంగి పన్నెండు తొమ్మిదిలో చూస్తే కూడా మరి సులోమను జ్ఞానము దేవుడికి సులోమునికి ఇచ్చాడు గనుక ఆ జ్ఞానాన్ని చూడడానికి అనేక మంది వచ్చారండి ఆ జ్ఞానాన్ని మరి ఆయనకిచ్చిన జ్ఞానాన్ని వివరించడానికి ప్రేమించడానికి చూడడానికి అనేక మంది బిడ్డలు జ్ఞాని అయిన సోలోమకు వర్తుకు వచ్చారు అంటే ఆ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని అందరి ఎదుట ఆ దేవుడిని ఆయన మహిమపరిచాడు మాటలో కానీ మరి తీర్పు తీర్చడంలో కానీ పద్ధతిలో కానీ జ్ఞానాన్ని వెల్లడి కనుక ఆ జ్ఞానాన్ని చూడడానికి ఆ దేవుని మహిమపరచడానికి ఎంతో మంది బిడ్డలు సోలుమోని వచ్చినట్లుగా చూస్తున్నాం జ్ఞానం అన్నది ఎంతో అవసరం ఎంతో ముఖ్యమై ఉన్నది మరి జ్ఞానముగా బ్రతకండి సంతోషముగా ఆయనని సంతోషపరిచే బిడ్డల వల్లే ఉండాలి మరి ఈ రోజుల్లో యవనస్తులకి ఇది మంచిగా మంచి మాట దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం అండి వారు ఎందులో కూడా మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో తలంపుల్లో ఆలోచనలో జ్ఞానము కలిగి ప్రవర్తించారు అంటే ఖచ్చితంగా ఆ దేవుడు నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల नी पट అధికంగా సంతోషిస్తాడు మన తండ్రి అయిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి మంచి మాటని మీ దాకా తీసుకొచ్చాడు మరి ఏ విషయంలో అయినా కుటుంబంలో అయినా ఉద్యోగాల కాడైనా ఇరుగు పొరుగు వారి కాడైనా ఎక్కడైనా జ్ఞానము కలిగి బ్రతకడము జ్ఞానముగా ఉండడము జ్ఞానముగా మాట్లాడడం మన చూపుల్లో జ్ఞానం కలిగి చూడడం జ్ఞానము కలిగి చూడడం పవిత్రమైన చూపులు పవిత్రమైన మాట పవిత్రమైన పద్ధతి మరి ఇతరులు మెచ్చే మాటగా అన్నిటిలో జ్ఞానము కలిగి ప్రవర్తించామంటే మన పట్ల మనకు ఇరుగు పొరుగు కాదు మన తల్లిదండ్రులుగా అంతకంటే ఎక్కువగా ఆ నీతిమంతుడైన దేవుడు మన పట్ల సంతోషిస్తాడు మరి ఈ దినం నుంచి జ్ఞానం తక్కువ ఉంటే ప్రార్థన చేసుకోండి ఆ దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఎందులైన జ్ఞానము కలిగి ఆ ఏసఐని సంతోషపరచండి ఈ ఈ దినమున దేవుడు గొప్ప వాగ్దానం మీద ఇచ్చాడు ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మరి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలేకే భావించండి పరిశుద్ధుడు అయిన తండ్రి మహాగణుడ మహోన్నతుడా సర్వోన్నతుడు అయిన ఏసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అవును తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనాలు ప్రా బిడ్డలకి ఇంకేమైనా జ్ఞానము కొదువుగా ఉంటే అయా మీ నామములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా ప్రతి బిడ్డకి కూడా జ్ఞానాన్ని దయచేయండి జ్ఞానము కలిగి బిడ్డలు ఉంటే సంతోషిస్తానని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి అవునయా మీరు సంతోషించే జ్ఞానమును నా తండ్రి అయా కుటుంబ బిడ్డలకి దయచేయండి చేయండి బిడ్డలందరినీ దీవించండి మంచి జ్ఞానంతో నింపండి చక్కని ఆలోచనతో నింపండి అయా చక్కని చూపుతో చక్కని మాటతో చక్కని నడవడికతో ప్రెవ్వా అయా తండ్రి నాన్న నీతిమంతుడైన మా తండ్రివైన మీకు ప్రవ్వా అధిక సంతోషం కలిగేటట్లు నా తండ్రి నీ బిడ్డలందరినీ ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మంచి జ్ఞానమును వారికిచ్చి మీరు మహిమ పొందుకోమని జరేడన ఏసయ్య నామములో ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి